వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాజయ్య దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తన మహిళల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడి ఉంటే గొప్ప దాన్ని తెలంగాణ యాసలో వర్ణించి చెప్పడం జరిగింది. దాంట్లో మాట్లాడిన దాంట్లో ఒకవేళ మహిళల మనోభావాలను దెబ్బతీసినట్టుండే నన్ను క్షమించాలని కోరుకుంటున్నా. ఎక్కడ కూడా మహిళలను శిఖరాగ్రానికి శిఖర భాగంలో ఉంచాలనే ఆలోచనలో ప్రతి కార్యక్రమంలో వాళ్ళను 1000 నోళ్ళ పొగుడుతూ ఉంటుంటాను. అనేక సందర్భాల్లో వాళ్ళ గొప్పతనాన్ని కూడా పొగుడుతూ ఉంటాను. మహిళలంటే అపార గౌరవం, ఎక్కడ కూడా తప్పుగా ఎన్నడూ కూడా మాట్లాడలేదు. కానీ అందరి బాధ్యతలు కేసీఆర్ గారు తీసుకొని మనసున్న మహారాజు లెక్క ఒక దేవుడు లెక్క మరి అందరి బాధ్యతలను కేసీఆర్ గారు తీస్తున్నా అనే ధోరణిలో మాట్లాడిన మాటే తప్ప వ్యక్తిగతంగా ఏ ఒక్కరిని కించపరచలేదు, ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదు. అది ఎవరైనా వ్యక్తిగతంగా తీసుకొని ఉంటే నన్ను క్షమించాలని కోరుకుంటూ సెలవు.